తల్లిపాల వారసత్వాల సందర్భంగా నేడు మెదక్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న ఐకేపీ సెంటర్లో అంగన్వాడీలకు తల్లిపాల వారసత్వాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రసల్ బి మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ సంవత్సరంలో 100% హాస్పిటల్లో పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, 100% శిశు మరణాలు తగ్గాయని వెల్లడించారని తెలిపారు. ఇది మంచి పరిణామమన్నారు. అందుకే అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అల్లాదుర్గం, నర్సాపూర్, కౌడిపల్లి, రామేంపేట, నిజాంపేట్ మెదక్ కేంద్రాలలో వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీలు పలువురు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల బరువుజోకి వాళ్ళలో శామిన అంటే తీవ్ర లోపపోషణ ఉన్న వాళ్ళ పిల్లలు గుర్తించి ఆ యొక్క పిల్లలకి తగు తల్లులకి తగు శిక్షణ ఇచ్చి మంచి పౌష్టికాహారం తయారు చేసి తల్లుల ముందు తినిపించి ఆ పిల్లవాడిని నార్మల్ తీసుకురావడం అనేది మా ముఖ్య ఉద్దేశం. తద్వారా అనీమియా అటువంటి రోగాలు ఏమైనా ఉంటాయో వాటిని తగ్గించుకొని ఆరోగ్యవంతమైన పిల్లలు ఉండాలి, తల్లులు ఉండాలి, ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలన్నది మా ఉద్దేశం. నేను తీసుకెళ్తున్నాను మన డిపార్ట్మెంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ ఫేర్ తరఫున ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఈ న్యూట్రీ గార్డెన్స్ డెవలప్ చేయడం అనేది ఈ యొక్క పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది మేము బరువులు జోకి ప్రతి తల్లితోనే మేము వండించి చూపిస్తున్నాం. ఈ ఆకుకూరలతో కషాయాలు, ఆకుకూరలు వండిన పప్పు, మునగాకుతో వండిన వేపుడు, మునగాకు కూర, పప్పు మునగాకు.